వచ్చేసాము పరాగ్వేకి. ఏ మమ్మీ హల్లెలూయా వచ్చేసావురా. నాకు అన్నిట్లోని మీకు ఇవ్వబోయే గివేవేలో పరాగ్వేలో పత్తాపారం అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా బ్రెజిల్ వెళ్ళడం అనేది చాలా బిగ్ టాస్క్. మామూలు టాస్క్ కాదు. ఇప్పుడు బ్రెజిల్ వెళ్ళడం అనేది నా అదృష్టం బాగుంది. ఎవ్వరు ముట్టుకోకపోతే నో ప్రాబ్లం. పొరపాటున ముట్టుకొని చెక్ చేశారంటే నేను బిస్కెట్ అయిపోతాను. ఇంకా ప్రాబ్లమే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ఏదో పని చేస్తున్నానండి. తల్లి సరస్వతీదేవి నన్ను క్షమించండి, మీరు ఇచ్చిన జ్ఞానంతోనే ఈ ఏదో పని చేస్తున్నాను. తప్పట్లేదు. సర్దంది సమాకార పరబ్రహ్మ స్వరూపుని వాసరాపేట నిలియే సరస్వతి నమోస్తుతని ఈ మంత్రాలు చెప్పి ఆ విద్యను నేర్చుకొని ఆ విద్య వచ్చిన తెలివితోని తప్పట్లేదండి. నిజంగా మనసుకి అసలు నచ్చట్లేదు నాకు. వీసా లేకుండా ఇల్లీగల్లి అంటే నేను పక్కనున్న పరుగు దేశం పరాగ్వే వెళ్తున్నాను. తప్పట్లేదు. ఒక గంట కోసం తల్లి, ఒకే ఒక గంట కోసం. నన్ను ఎటువంటి పోలీసుల్ని ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేటట్లు నన్ను చూడు తల్లి. అంటే నేను ఇప్పుడు హై రిస్క్ చేసి వెళ్తున్నానండి. మీకు మిగతాదంతా దారిలో చెప్తాను. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. దొరికితే కనుక 10 లక్షల రూపాయలు, అక్షరాల 10 లక్షల రూపాయలు జరిమానా, $10,000, $7,50,000 నేను కట్టాలి. మరి ఏ నమ్మకంతో వెళ్తున్నానో, మన భారతీయులకి వీసా కావాలి, అమెరికన్స్కి కూడా ఆనరబుల్ వీసా కావాలి. అయినా ఇది తప్పదు. మిగతాదంతా దారిలో మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక లైక్ గట్టి కొట్టండి. సో ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్తున్నానండి. యాక్చువల్గా ఇది కంప్లీట్గా హై రిస్క్ అండి. నేను ఎవరికి సజెషన్ చేయట్లేదు. నేనంటే ఏదో తప్పించుకుంటాను. నేను మీ అందరికీ తెలుసు కదా, తమ్మిని బిమ్ చేసి యాక్టింగ్ చేసి అది ఇది చేయగలను. మీరు అలా కాదు, దొరికితే నిజంగా 8 లక్షలు. మరి నువ్వు దొరుకుతావు కదంటే టైం బాగోకపోతే అంతేనండి. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఆ సిద్ధాంతంతోనే నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఏమవుతుందో ఏం జరుగుతుందో నాకేం, నా చేతిలో ఏం లేదు. దొరికితే అంతే సరెండరే. కానీ ఎలాగోకలా తప్పించుకుంటానన్న నమ్మకం, యూట్యూబ్ ఉందన్న నమ్మకం. చూద్దాం ఏమవుతుందో. ముందైతే బస్ స్టాప్కి వచ్చాను. అది బస్ స్టేషను. సో బస్ ఎక్కేసి మనం లాగించేద్దాం. ఓకే, వచ్చింది బస్సు. పరాగ్వే బస్ స్టాప్లో ఒక ఆయన ఏం చెప్పాడంటే, బస్సు ఎక్కితే ఇది బోర్డర్ దగ్గర ఆపుతుంది బస్ స్టాప్. సో అప్పుడు మనకి ఈజీగా పోలీస్ ముందే ఆగితే వాళ్ళు చెక్ చేసే ప్రమాదం ఉంది. సో అప్పుడు ఏం చేశానంటే లోకల్ ట్యాక్సీ ఒకటి ఆర్డర్ చేశాను. దానివల్ల ఏంటంటే నేను లోకల్ ఓడికి వెళ్ళిపోతాను అంతే. వాళ్ళు నన్ను పట్టించుకోరు. బోర్డర్ ఎలా ఉందో పరిస్థితి విపరీతంగా, మొత్తం ఫుల్లీ క్రౌడ్ అనమాట. అదిగోండి, అదే బ్రెజిల్ బోర్డర్. సో ఇప్పుడు మనం దాటిపోతున్నాం, చూద్దాం ఏమవుతుంది ఏంటో. సో అక్కడ పోలీస్ ఆయన నించున్నారు చూడండి. సో ఆయన అక్కడి నుంచి మనం పాస్ అవ్వాలి, ఆ పక్క నుంచి వెళ్ళాలి. అక్కడ అన్ని కార్లు వెళ్ళేవి, బస్సులు వెళ్ళేవి, బైకుల మీద వెళ్ళేవి. కానీ నడుచుకుని వెళ్ళేవాడు ఈ పోలీస్ ఆయన పక్క నుంచే. సో నేనేం చేశానంటే కొన్ని చెప్పకూడదు అంతే. సక్సెస్ఫుల్గా బ్రెజిల్ బోర్డర్ అయితే దాటేశాడు. నన్ను ఎవరు అడగలేదు, లోకల్ అనుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంటారు. అంటే బ్రెజిల్ పెద్ద దేశం కదా, సో బ్రెజిల్ పరాగ్వేకి కట్టిన బ్రిడ్జ్ ఇది, ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్. అంటే స్నేహితులు. ఇప్పుడు బ్రెజిల్ చాలా పెద్ద దేశం అండి, పరాగ్వే చాలా చిన్న దేశం అండి. సో మరి స్నేహం కోసం ఆ మాత్రం చేయరా. దీన్నే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అని అంటారనమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ చాలా చీప్. నో ప్రాబ్లం, ఎలక్ట్రానిక్స్ చాలా చీప్. మన దుబాయ్కి ఇండియాకి ఉన్నంత తేడా ఉంటుంది ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. మీరు చూడొచ్చు, సో ఎలక్ట్రానిక్స్ చాలా చవక. ఇది నెక్స్ట్ వీడియో చేస్తాను, అసలు ఎందుకు చవక ఏంటి అనేది. సో మీరు వెళ్తే రోడ్డు మీద చాలా ఏజెంట్స్ మీకు షాపు పాంప్లెట్లు పంచుతారు, మా షాప్కి వెళ్ళి కొనండి ఎలక్ట్రానిక్స్ సామాన్లని. సో వీళ్ళందరూ ఉత్తు చేతులతో వెళ్తారు. వచ్చేటప్పుడు సామాన్ ఎలక్ట్రానిక్స్ మోసుకొని వస్తారు. సో మీరు ఎవరు చూసినా ఈ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ మీద కానీ కార్లు అయితే మరీ అరక్కండి. చాలా మీకు ఒక వీడియో చేసి పెడతాను, ఎలక్ట్రానిక్స్ ఎందుకు ఇక్కడ ఎంత చీప్గా వస్తున్నాయి. మన దుబాయ్ లాగా ఏమైనా ట్యాక్స్ ఫ్రీయా ఇంకేమైనా అని
స్పెషల్గా ఒక డెడికేటెడ్ వీడియో ఎలక్ట్రానిక్స్ కోసం చేస్తున్నాను. ఎవరైనా ఎప్పుడైనా పరాగ్వే వస్తే ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, తండోప తండాలు నడుచుకొని వెళ్తారనమాట అందరూ. వచ్చేసాము పరాగ్వేకి. ఏ మమ్మీ హల్లెలూయా, వచ్చేసావురా పరాగ్వేకి, వచ్చేసాము. హల్లా హల్లా పరాగ్వే పరాగ్వే, హల్లెలూయా, వచ్చేసాము పరాగ్వే. సక్సెస్ఫుల్లీ వచ్చానండి పరాగ్వేకి. ఇదిగోండి పరాగ్వే బోర్డర్ అనమాట ఇదంతా. సో ఎవరు ఏమనలేదు, దేవుడి దయవల్ల చూద్దాం వెళ్ళేటప్పుడు ఏమవుతుందో. పరాగ్వేలోకి వచ్చాను. ఇక్కడ ఇప్పుడు నాకు ఇక్కడ ఈ దేశంలో ఏమైనా ఏం జరిగినా కంప్లీట్గా నాదే రెస్పాన్సిబిలిటీ. ఎవరిని అడగడానికి కూడా వీల్లేదు, ఏం పోయినా కూడా. ఓకే, ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, ఇది కంప్లీట్గా ఎలక్ట్రానిక్స్ అంతా ఇక్కడ చీప్ అనమాట. మీరు చూస్తుంది పరాగ్వే, పరాగ్వే జెండాలు, పరాగ్వే మనుషులు, పరాగ్వే దేశం. అన్బిలీవబుల్ కదా, దీన్ని డాంకీ మార్గం అంటారు, గాడిద దారి, డాంకీ రూట్స్ అంటారు కదా ఇవే అనమాట. ట్యాక్సీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ చూస్తుంటే. షాపింగ్ స్ట్రీట్ చూడండి, మొత్తం ఇక్కడ చవక అనమాట. అంటే బ్రెజిల్ ఇక్కడ మొత్తం సౌత్ అమెరికాలోనే చవకైన ప్రాంతం, అందుకే అందరూ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటారు. మీరు చూసుకోవచ్చు, అంటే అర్జెంటీనాలో వేరే చవక, అర్జెంటీనాలో ఎలక్ట్రానిక్స్ ఎక్కువ కాస్ట్ కానీ ఇక్కడ వేరే అనమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇది నేను ఇంకెక్కడ చూడలేదండి. ఇన్ని రంగులు అనమాట, ఎన్ని రంగు రంగులు. ఓ రంగు బాబుకి రంగు కలజోళ్ళు, బోళ్ళు ఉన్నాయి. ఒకటే రంగు ఇక్కడ చూడండి, ఎన్ని రంగులు ఉన్నాయి. నన్ను అంటారు పరాగ్వేలో ఉన్నాయి. బోర్డర్ దగ్గర అందరూ వస్తున్నారు అని చెప్పి బోర్డర్ పక్కన ఒక కిలోమీటర్ పొడవున మీకు షాప్లే ఉన్నాయి. స్ట్రీటు ఇటు సైడు అటు సైడు అని ఎలక్ట్రానిక్స్ బట్టలు చెప్పులు, ఎలక్ట్రానిక్స్ బట్టలు చెప్పులు ఏవైతే ఇంపార్టెంట్ అవే. మీరు చూసుకుంటే ఈ మూడు బోర్డర్లో అర్జెంటీనా వదిలేస్తే అర్జెంటీనా ఇంప్రూవ్ అవ్వలేదు, అడివి అడివిలాగే ఉంది. కానీ వీళ్ళు మటుకు బాగా ఇంప్రూవ్ చేశారు వీళ్ళు. కానీ బ్రెజిల్, బ్రెజిల్ది సూపరు, అదేదో పెద్ద ముంబైలాగే ఉంది బ్రెజిల్. కానీ అర్జెంటీనా మటుకు, దట్ పరాగ్వే మటుకు, బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వల్ల, ఇంపోర్ట్స్ వల్ల ఆ బిజినెస్ ఎక్కువగా జరగడం వల్ల ఇది బాగా ఇంప్రూవ్ అయింది. ఇది కూడా సూపర్ ఇంప్రూవ్ అయింది. బస్సులు చూడండి ఎలా ఉన్నాయో. గంటలు అయిపోయింది, నేను మీకు పరాగ్వే నుంచి ఏదైనా తేవాలి అంతే కదా, ఒక దేశం వెళ్ళేటప్పుడు గిఫ్ట్ కింద మీకు ఒకటి తేవాలి. సో పరాగ్వే టీషర్ట్, సో పరాగ్వే అనే టీషర్ట్ అనమాట. ఇదిగోండి రెడ్ కలర్ది, ఇప్పుడు వరకు అన్ని బ్లాక్ పరాగ్వే. సో పరాగ్వే నుంచి దీని విలువ ఆల్మోస్ట్ 700,000 రూపాయలు. సో లైఫ్ రిస్క్ చేసి ఎంత అంటే రిస్క్ చేసే కదా వచ్చాను. సో ఈ పరాగ్వే టీషర్ట్ నాకు అన్నిట్లోని మీకు ఇవ్వబోయే గివేవేలో గొప్పదని అనిపిస్తుంది. తక్కువే అన్నిట్లో, ఇదే తక్కువ టీషర్ట్ కాస్ట్ కానీ తప్పట్లేదు. ఓకే, ఎంజాయ్. ఎవరికి వస్తుందో చూద్దాం. సీ ఇన్ గివేవే ఇన్ ఇండియా. ఈ అమ్మాయి గురించి ఎలా చెప్పాలో నాకు అర్థం ఉంటుంది, కొంచెం తప్పుగా అనుకోకంటే రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ ఉన్నారు చాలామంది అమ్మాయిలు. అయితే ఒకసారి ఆగాను, కెమెరా ఎత్తేసరికి అమ్మమ్మమ్మమ్మ కెమెరా కెమెరా పారిపోయారు పాపం. మనం అయిపో వచ్చిన పత్తాపారం, పరాగ్వేలో పత్తాపారం అయిపోయింది. సో ఇప్పుడు జాగ్రత్తగా బ్రెజిల్ వెళ్ళడం అనేది చాలా బిగ్ టాస్క్, మామూలు టాస్క్ కాదు. ఇప్పుడు బ్రెజిల్ వెళ్ళడం అనేది నా అదృష్టం బాగుండి, ఎవ్వరు ముట్టుకోకపోతే నో ప్రాబ్లం. పొరపాటున ముట్టుకొని చెక్ చేశారంటే నేను బిస్కెట్ అయిపోతాను, ఇంకా ప్రాబ్లమే అది. సో నేనేం చేస్తానంటే ఈ ట్యాక్సీ వాళ్ళతో వెళ్ళిపోతే పట్టించుకోడు, కానీ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ మీద నడుచుకొని నేను వెళ్ళిపోతాను అని ఆలోచిస్తాను. ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకొని వెళ్ళిపోతే ఆయన బ్రిడ్జ్లో పట్టేసుకుంటాను. అది ఆ రెండు చూసుకొని నేను వెళ్ళాలి. చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఏంటో. అక్కడ నేనైతే నడుచుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ అందరూ ఈ బైకుల మీద ఉంటే ట్యాక్సీలు అనమాట, బైక్ ట్యాక్సీలు అంటారు ఇది. అస్సలు పరాగ్వే వాళ్ళు చెక్ చేయట్లేదు, ఎందుకు అంటే వీళ్ళకి లాభం కదా, బ్రెజిల్ వాళ్ళు అర్జెంటీనా వాళ్ళు వచ్చి కొనుక్కుంటే. అందుకే అసలు చెక్కే చేయట్లేదు ఎవరిని. ఆ తల్లి పిల్ల అనమాట, పాపం డబ్బులు ఇచ్చాను, ఏదో ఎదవ పని చేశాను కదా, అందుకే కొంచెం వెళ్ళే ముందు మంచి పని చేసి వెళ్తున్నాను బాయ్. సో ఇప్పుడు నేను మళ్ళీ పరాగ్వే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో మీరు నమ్ముతారా, నేను ఆల్రెడీ
సో ఇప్పుడేనండి పరాగ్వే బోర్డర్ దాటాను, సేఫ్గా పోలీసులు ముందు నుంచి వెళ్ళాను, ఏమనలేదు. ఇప్పుడు మనం పెద్ద టాస్క్ బ్రెజిల్ దాటడం. అడిగితే నేను ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్కి వచ్చానని చెప్తాను. దయచేసి ఇలాంటి రిస్క్ మీరు ఎప్పుడూ చేయకండి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇటువంటి రిస్క్ని మీరు ఎప్పుడూ చేయకండి, ఎక్కడా చేయకండి. నేను నోటీస్ చేస్తే వచ్చేటప్పుడు అందరూ ఉత్తి చేతులతో వచ్చారు, చూసారా, ఉత్తి చేతులతోనే వచ్చారు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సంచిలో కొనుక్కొని, ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద సంచులతోని, బట్టలేంటి, చెప్పులేంటి, ఎలక్ట్రానిక్స్ ఏంటి, అందరూ ఎవరు చూసినా మీరు ఇంకా దారిలో చూడండి, మీకు చాలామంది కనబడుతూనే ఉంటారు. టెన్షన్ మొదలైంది, ప్రజలు వస్తుంది, టెన్షన్ మొదలైంది. ప్లీజ్ దాటేస్తే చాలు, దేవుడా ఏమక్కర్లేదు, ఎప్పుడు రాను, ఎప్పుడు రాను, గంట అన్నాను, 3 గంటలు ఉన్నాను ఇక్కడ. బాయ్ బాయ్ పరాగ్వే, మళ్ళీ వస్తాను, బాయ్ బాయ్, విశ్వసిస్తూ వస్తాను, బాయ్ బాయ్ పరాగ్వే, బాయ్ బాయ్. ఆఫీసర్ల ముందు నుంచి వెళ్తుంటే మీరు ప్యాంట్ తడిచిపోయింది, నమ్ముతారా? అమ్మ బాబాయ్, ప్యాంట్ తడిచిపోయింది, చూడండి ఎన్ని మంది సామాన్లు తీసుకెళ్తున్నారు. అమ్మ బాబు, మాస్క్ వేసే కాపాడింది మాస్క్. నిజంగా ప్రపంచ యాత్రికుడు సక్సెస్ఫుల్గా విజయాన్ని, విజయంతో బ్రెజిల్ పరాగ్వే దేశం అయిపోయి బ్రెజిల్ దేశం వెళ్ళిపోతున్నాడు సక్సెస్ఫుల్ ప్రపంచ యాత్రికుడు. చరిత్ర చెప్పుకుంటుంది ఇలాంటివన్నీ జరిగాయి. ఓకే, పొద్దున్న ఇదే ప్లేస్లో వచ్చాను. సో ఇదే ప్లేస్ అనమాట మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు బ్రెజిల్లోకి నిజంగా ఎంత అయిపోయాను, చాలా హ్యాపీగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, ఇది ఎలా సాధ్యమైంది, మొత్తం అన్నీ విశదీకరించి క్లుప్తంగా మాట్లాడతాను. ఆకలి వేస్తుంది విపరీతంగా, అంటే వీడియో వల్ల నేనేం తినలేదు. సో లాగించాను. వచ్చింది బస్, వచ్చింది సెంటర్కి బస్ వచ్చింది. సో చేసింది ఏదో పని, మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు ఇష్టం లేదండి. అది మీరు తెలుసుకోకపోవడమే మంచిది, అది ఒక చిదంబర రహస్యంలాగే ఉన్నాయి అండి, అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మీకు వద్దు, దట్స్ ఇట్.